One town loni, Annapurna Devi, Municipal Patasalalo, Molika Sadupaya Luleka, Vidyardalu, Tevara Ibandalu Edurukuntunnarani, SFI Naikulu, Praveen Teliparu, 600 Mandi Vidyardulaku, Okeoka Toilet Undante, Parsiti and the Darananga Undo, Ardamautundani, Ayana Avedana Vyaktam Chesaru. One town, Kottapetaloni, Annapurna Devi, Municipal Patasala Eduta, SFI Advaryanlo, Dharna Jarigindi, Patya Pustakalu Ivvalani, Maulika Sadupayalu Kalpinchalani, Demand Chestu, Vidyardulu Pedda Ettuna Niradincharu, Dharnaku Netrutvam Vahinchina, SFI Nagara Nayakulu, T. Praveen Matladutu, Vidyardulaku, Intavarku, Patya Pustakalu Pampani Cheyaledannaru, 600 Mandi Vidyardulaku, Oke Oka Toilet Undante, Paristhiti Enta Darunanga Undo, Ardhamavutundani, Avedana Vyaktam Chesaru, Kanisam Vantasala Kuda Ledannaru, Patasalalo Nelakonna Samasyalani Parishkaran Chalani demand Chesaru. Patasalalo, Oke Oka Toilet Undani, Adi Saripoka, Tivra Ibandulu Padutunnamani, Vidyardulu Avedana Vyaktam Chestunnaru. Samasyalni Ventane Parishkaran Chalani, Varu Korutunnaru. Ma classrooms kuda levu. Dayachesi mee andaru ma classrooms ki ivvalani cheppi korutunna. Ma school lo marugudaddulu kuda levu. Chala ibbandiga untundi. మధ్యాహ్నం భోజనం చేయాలన్న చాలా కష్టంగా ఉంది. క్లాస్ రూమ్ లో కూర్చున్న వర్షాలు పడినా బురద బురదగా ఉంటుంది. క్లాస్ రూమ్ లో దొక్కుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. అన్నం తినేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పటికి కూడా ఈ స్కూల్లో ఎప్పటి నుంచి కూడా అలాగే ఉంది. ఏమాత్రం మార్పు రాలేదు. అలాగే మా స్కూల్లో టీచర్స్ కానీ ఎటువంటి వాళ్ళు చాలా మంది ఎంతోగానో సేవ చేస్తారని వాళ్ళకి ఎన్నో రిపోర్ట్స్ ఇచ్చారు. కానీ అందువలన ఏమి ఇక్కడ ఎటువంటి పరిస్థితి కూడా మాకు ఎప్పటిలాగానే ఉంది. కానీ ఏది మారలేదు. మాకు బాత్రూమ్స్ వెళ్ళాలన్నా సరిగ్గా లేదండి. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి వెళ్ళాల్సిన అవసరం కూడా అయింది. అలాగే ఇప్పుడు ఒక క్లాస్ లో 60 మంది ఇరుక్కొని కూర్చోడే తప్ప మాకు కూర్చోడం కూడా ప్లేస్ లేని పరిస్థితి. ప్రమాణంగా తీసుకుని చేసేదే ధర్మమని ప్రవచన సార్వభౌమ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. ప్రవచనం వినడం అనేది సనాతన ధర్మంగా వస్తుందన్నారు. కదలని శక్తి వల్ల ప్రయోజనం లేదని ఆయన ఉద్బోధించారు. శ్రీ కంచి కామకోటి పీఠ సంస్థ శ్రీ వెంకటేశ్వర స్వామి చంద్రమౌళేశ్వర్ల దేవస్థానం సిద్ధార్థ కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీమాత వైభవం కార్యక్రమంలో భాగంగా శ్రీమాత నవరస అభినయనాలను అద్భుతంగా వివరించారు. శాస్త్రం తెలియటం కాదని ధర్మంగా శాస్త్రాన్ని అనుష్ఠించటమన్నారు. శరణాగతి అంటే భగవంతునికి మన బలహీనత గురించి చెప్పి శరణు వేడుకోవటమేనన్నారు. ధార్మికంగా జీవిస్తుంటే పరమేశ్వరునికి ప్రీతి అన్నారు. ప్రవచనం వినటం అనేది సనాతన ధర్మంగా వస్తోందన్నారు. కథలని శక్తి ప్రయోజనం లేదన్నారు. బిడ్డల్ని క్షేమంగా చూడటమే అమ్మతత్వం అన్నారు. జీవితాన్ని పండించేది భక్తి అన్నారు. దేవాలయం అందరికీ ధర్మ కేంద్రం అన్నారు. అన్ని సమానంగా కనిపించటమే అమ్మవారి అనుగ్రహం దక్కినట్లు చిహ్నమన్నారు. పరమేశ్వరుణ్ణి నిందించే వాళ్లుంటే లోకంలో శుభాలు జరగవన్నారు. అమ్మవారి ముందు బిడ్డల్లా నిల్చోవాలని, గోమాతలో భూమాతలో జగన్మాతలో తల్లిని దర్శించవచ్చునని చక్కని వర్ణనలు ఆయన వివరించారు. శాటీముక్త కుచంబుతో నదృఢ చించక్కాంచితో శీర్ణలలాటలేపనముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో కూటిందు ప్రభతో కురోజభర సంకోచ ద్విలగ్నంబుతో అన్నారు. అది దృష్టికోణం అంటే అది అమ్మవారి దర్శనాన్ని పొందినటువంటి అదృష్టవంతుడైనటువంటి మహాకవుల నోటి వెంట వచ్చే మాట అలా ఉంటాయి. ఆయన అన్నారు, తాటంకా చలనమ్ముతో విష్ణు వెంట పెడుతున్నటువంటి లక్ష్మీదేవి యొక్క చెవులకు పెట్టుకున్నటువంటి తాటంకములు ఊగుతున్నాయన్నారు. ఆ చెవులకు పెట్టుకున్న ఆభరణములు ఊగిపోతూ ఉండగా నట భుజ గమ్మిల బంధమ్ముతో అది దర్శనం చేయడం అన్న మాటకు అర్థం. ఇవాంటి లైఫ్ స్టైల్లో ఒక చిన్న టిప్. వర్షాకాలంలో లభించే పండ్లలో నేరేడు ఒకటి. నీలవర్ణంతో నిగనిగలాడే నేరేడు పండు ఆరోగ్యప్రదాయని. నేరేడు పండులో విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం, ఐరన్, మ్యాగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, కొరేటిన్ లాంటి ఎన్నో ఖనిజాలు నేరేడు పండులో లభిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు నేరేడు పండు తీసుకోవటం వల్ల వారిలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. గుండె, కాలేయం పనితీరు మెరుగుపరచడంలో కూడా నేరేడు పండు కీలక పాత్ర పోషిస్తుంది.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సాగునీటి కోసం ప్రకాశం బ్యారేజీ ఆప్రాన్ వద్ద దీక్ష చేపట్టిన తెలుగు తమ్ముళ్లు అర్ధరాత్రి వేళ దీక్ష భగ్నం చేసిన పోలీసులు సాగునీరు విడుదల చేసే వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేసిన పార్టీ నేత దేవినేని ఉమా. రాజకీయ లబ్ది కోసమే టీడీపీ ధర్నా నిర్వహించిందన్న మంత్రి సారథి ఇన్నర్ రింగ్ పూర్తి కాగానే ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతామని స్పష్టీకరణ, అభివృద్ధి పనులపై సమీక్ష. బందర్ రోడ్డులో హౌరా తరహా బ్రిడ్జి ఏర్పాటు, పనులు పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రవిబాబు త్వరలో వినియోగంలోకి తెస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.